పరుసు పడిపోయింది. ఫ్రంట్ సైడ్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. అబ్దుల్ భాయ్, రమ్య లైఫ్ లేదు. బ్యాంక్లో డబ్బులు తీసుకున్నాను కదా, ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. ఇవ్వను ఫట్టని చెప్తే నాకు అసలు బల్బు కొడేస్తాను. డబ్బులు మ్యాటర్ కదా, కూల్గా సెటిల్ చేసుకో. స్టాక్ తీసుకుని డబ్బులు ఇస్తానని చెప్పా కదా. చాలా కమిట్మెంట్స్ ఉన్నట్టున్నాయి. ముందు నన్ను సెటిల్ చేసి నన్ను వెళ్ళిపోతాను. మంది సేమ్ మ్యాటర్, ముందు నేను డీల్ చేసుకుంటాను, తర్వాత నువ్వు డీల్ చేసుకో. జస్ట్ 2 మినిట్స్, మన మ్యాటర్ ఏం చేద్దామా? ఏంట్రా, ముందు నేను వచ్చాను కదా, చెప్పాను కదా, మాట్లాడి తొందరపడుతున్నాడు. టూ మినిట్స్, నువ్వెందుకే టెన్షన్ అవుతున్నావు? ఏమిస్తావు, క్యాషా చెక్క? నువ్వు డానీ మనుషుల మీద చేసావు తెలుసా? ఇది రెండోసారి డానీ పేరు నేను వింటాం. ఇవాళ సాయంత్రం 6:30కి షార్ప్ కౌడ్ రెడ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చి నన్ను కలవాలి. నేను ఇంటికి 6:30 రాలేదు. పొద్దునే ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెడల్ తీసుకున్నావు, పొద్దు పోయాక మందు కొట్టి మెహబూబ్ అంటున్నావు. మందు కొట్టి మెహబూబా 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 అని పాడుతుంది మాత్రం చంటి ద హీరో. ఎప్పటికీ నా సినిమా హీరోని అవుతా. ఒక్కొక్క సినిమాలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్తో డ్యాన్సులు చేస్తా, డ్యాన్సులు చేస్తా. అసలు మా ఊళ్ళో నన్ను ఎవరు పేరెడ్ పిలవరు తెలుసా? చా, ఏం పెట్టి పిలుస్తారు? హీరో, హీరో అని పిలుస్తారు. మరి సినిమాలోకి వెళ్లకుండా మిలిటరీలోకి ఎందుకు వచ్చారా? సినిమా హీరో తర్వాత అవుదే కానీ ముందు రియల్ హీరో అవ్వమని మా నాన్న ఆర్డర్ చేశాడు. మా నాన్న ఆర్డర్ ఎత్తికి వచ్చేనే ఉంది, వచ్చి మిలిటరీ జాయిన్ అయిపోయాను. మంచి పని చేశారా, నీ ప్రాణాలు పణంగా పెట్టి మా అందరి ప్రాణాలు కాపాడావు, ప్రెసిడెంట్ మెడల్ కొట్టేశావు, మీ నాన్నగారు చెప్పినట్టు రియల్ హీరో అయిపోయావు. అవును రే, ఇప్పుడు ఈ మెడల్ మా నాన్నకి చూపెడితే హ్యాపీగా ఫీల్ అవుతాడంటావా? భలే వాడివరా, 30 ఏళ్ళు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన మీ నాన్నకే ఎప్పుడు ఇటువంటి మెడల్ రాలేదు. నీకు విషయం తెలుసా, ఇండియన్ ఆర్మీ పుట్టాక ఈ మెడల్ తీసుకున్న వాళ్ళు నువ్వు 34 వాడివి. అయితే ఓకే, మా నాన్నకి 30 ఏళ్ళు రాందరే, 3 ఏళ్ళు వచ్చిందా, మనమే గ్రేట్. ఇది అర్జెంటుగా తీసుకెళ్ళి మా నాన్న చూపించాలి. చటి, తెరుకు టెలిగ్రామ్ అయ్యి. ఏంట్రా, ఏమైంది? ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ. అన్న కుటుంబం కొట్టాలరా, కానీ మనం కొట్టాను తెలియకూడదు. ఓ పని చేస్తే గణేష్ గడి బాధ్యత కొట్టిస్తే వాళ్ళు కొడితే మన సాటిస్ఫాక్షన్ ఏంట్రా? ఓ పని చేద్దాం, ముసుకేసి కొట్టేద్దాం. అది నేను జడ్జి గారితో మాట్లాడాను, ఎల్లుండే కేసు హియరింగ్ ఉంది, మీరు డబ్బులు సహా వచ్చేసి. అవునరా, మనం కొట్టాను వాడికి తెలిపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఏంట్రా? బిడ్డ, నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ను, డబ్బులు తీసుకుని అవుతుంటానని గ్యారంటీ లేదు. ఏముందని దగ్గర 20 రూపాయలు సార్. ఇదేంద్రా, ఇది గుట్కా సార్, మస్తుంటా సార్. హెల్మెట్ కంపల్సరీ అన్నారు కదా సార్. నువ్వేంట్రా పాయింట్ వేసుకున్నావు? ఏంట్రా డైరీ వేసుకోలేదు సార్. ఏ అలవాట్లేదు సార్. స్టైల్ కూర్చొని మనం చూసిన అవుతున్నారు ఎవరాళ్ళు? ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటుంది అన్నా. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరో కొట్టలేదు, మా అమ్మ కూడా. ఫస్ట్ టైం పోలీసు వాళ్ళ పవర్ ఏంటో తెలిసింది, అలాగే వాళ్ళ వీక్నెస్ ఏంటో కూడా తెలిసింది.
ఇంతవరకు మాకు లేనిదేంటో అర్థమైంది. బ్యాక్గ్రౌండ్ అది ఉంటే ఎవడైనా సలాం చేస్తాడు. సో వి నీడ్ బ్యాక్గ్రౌండ్. ఏ పైసలు పైసలు అనుభవిస్తాడు. అందుకే అడుగుతున్నాను, లేకుంటే అడిగేటోని కాదన్నా. శేఖర్ అన్న, నేను మలేష్ గాని. శేఖర్ అన్నకు బాగా తెలుసు. శేఖర్ అన్నకు చిన్నప్పటి నుంచి తెలుసు అన్న. నమస్తే అన్న. కొంచెం అడిపోయారు. అదే ఎంత అడిగిరా? 1000 రూపాయలు అడిగినా. నా దంద తెలుసు కదా, 1000కి 3000. బయటకు వచ్చిన తర్వాత 3000 ఇవ్వాలి. ఇచ్చేస్తా. నేను నిన్నమ్మా. ఎందుకన్నా? నా పేరు శేఖర్ అన్న కాదు, జాఫర్ అన్న. నేస్తాను. సరే రండి రండి, మీకోసం దగ్గరుండి సేమియా పాయసం చేయించాను. మరీ అంత దగ్గర ఉండి చేయించాల్సిన అవసరం వచ్చిందయ్యా? ప్రాణ స్నేహితుడి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఆ ప్రాణాలు టాపిక్ ఎందుకులే బాబు, స్నేహితుడు అంటే చాలు. సరే, జోక్ లేపి పాయసం తాగు. థ్యాంక్స్. పాపం పాపం. రే, మొన్నే కాశీ వెళ్ళాను చూడు, అప్పుడు పాయసం గంగలు వదిలేసా. సరే రే, నువ్వు తాగు. నాకు ఈ నడుమ షుగరు ఇరంతా బాగినది, డాక్టర్లు వద్దన్నారు. నేను చికెన్ తింటా. సోలో అంకుల్, కావాలంటే డాడీ షుగర్ టాబ్లెట్లు తెప్పిస్తారు, నువ్వు తిను. కుర్చీలో కూర్చో. అస్తమానం నాకు అర్జునే గుర్తొస్తున్నాడు డాడీ. వంశీ వాళ్ళ కూర్చుంటేనే నాకు సేఫ్టీ. ఓ పాయసం నేను తింటా. శిల్ప, టేబుల్ బెనసిపోతుంది. ఈ పాయసం అంకుల్ కోసం చేయించింది, నువ్వు తీసుకుంటావేమిటి? శిల్ప, నువ్వు సేఫ్ గా గులాబ్ జామున్ తిని చెప్తా. బేబీ, వంశీ పెట్టిన గులాబ్ జామ్ తీయగా ఉంది కదా. సూపర్ అన్నయ్య, నేను వెళ్ళి షుగర్ టాబ్లెట్స్ తీసుకొస్తా. శిల్ప, ఆ టాబ్లెట్స్ తీసి ఎక్కడ ఉందో చూపిద్దు కానీ. వంశీ బాబు చెప్పినట్టు నాటకం ఆడటం వల్ల డబ్బుకు డబ్బు దక్కింది, శుభ్రమైన పాయసం దక్కింది. పాయసం వర్కౌట్ అవ్వట్లేదని పాయిజన్ టాబ్లెట్స్ లేపేద్దాం అనుకుంటున్నాను. ఏమైందా పిల్లికి? చచ్చింది. ఆయుష్ తీరి చచ్చిపోయి ఉంటుంది. ఆయుష్ తీరి కాదండి, ఆయుషం తాగి చచ్చింది. అమ్మో, ఏ మీరు తాగారా? టైం బాగుంది, టచ్ చేయలా. గాడీ గ్రేట్. పక్కనే ఉంది. అదేంటి లేచిపోయారు? ఆకలి చచ్చిపోయింది. టాబ్లెట్స్ తెచ్చాగా? లేదు. మీ అమ్మగారు ఏం చేస్తుందా లోపల? మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది. బూస్ట్ కలుపుతుందా? ఏటో పిచ్చి మాలోకం. ఎందుకో నేనంటే దానికి అంత పిచ్చి ప్రేమ. గోవింద రండి. రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? ఇంకా చూడండి. నానా వింటున్నావామ్మా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు. ఆహా, ఆ గాన మాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లేదు. నోట్లో పోసుకోవడానికే లేదు, చెవుల్లో కూడా. మా నాన్నగారు తాపేశ్వరు. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా. ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు. మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి, చెవి కోసుకుంటారు. మరి నాకేం వినిపించట్లేదే. ఆ సౌండ్ నేను ఒక్కడికి వినపడి ఏర్పాటు చేసుకున్నాడేమో. ఈయనకి బ్రహ్మ చెవుడు. బ్రహ్మకి చెవుడా? మా అమ్మ రామేశ్వరం. కాసేపు ఆ టీవీ ఆపండి, అబ్బాయి మాటలు నాకేం వినపట్టలేదు. వీడికంటే సౌండ్ పార్టీలో ఉంది. వీళ్ళు మన పై పురుషుల్లోకి అద్దెకొచ్చారు. ఏంటి, పెళ్లి చూపులకు వచ్చారా?
మొహమాట పడుతున్నట్టున్నారు. కూర్చోండి బాబు. ఏమండి, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారు. ఏమిటి, మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా? దానికి ముగ్గురు ఎందుకే? అబ్బా, ఓట్ల కోసం కాదండి, పెళ్లి చూపులకు వచ్చారు. మీరు కూర్చోండి బాబు. ఆయనకి కాస్త చెవుడు, ఏం వినబడి చావదు. నీ పేరేంటి బాబు? ధర్మ. కర్మ? అతని పేరు రాజు. పూజ? అదేం పేరు బాబు? అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను. నాకు వీణంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు. ఇప్పుడు రాగాలు శృతి తప్పుతున్నాయి. ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులారా వినాలనుంది. ఆ చెవులతో వింటారా? ఆహా, చెడతలు కాదు బాబు. రండి మన బైక్.